టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం మీద ఇష్టం ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు ట్రెండ్ బట్టి కార్లు మార్చే అలవాటున్న ఎన్టీఆర్ మార్కెట్లోకి కొత్త బ్రాండెడ్ కార్ వచ్చిందంటే చాలు, దాని గురించి ఆరా తీయడమే కాకుండా పూర్తిగా నచ్చినట్టయితే చక్కగా ఆ కార్ను కొనుగోలు చేయడంలో వెనకాడడు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఈ నేపథ్యంలోనే రీసెంట్గా లగ్జూరియస్ కార్ అయిన స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ అదేనండి ఎస్యూవి లంబోర్గిని కొనేశారు ఎన్టీఆర్. అయితే ఈ కారు ఖరీదు అక్షరాల 5 కోట్ల రూపాయలు, ఇంకా ఎక్కువే ఉంటుంది కానీ దాని బేస్ ధర అన్నమాట. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే ఈ కారు ఇక్కడ కొన్నది కాదండి, ఇక్కడే అసలైన ట్విస్ట్ అనమాట. అది ఏంటి అంటే ఈ కార్ని ఇక్కడ అమ్మటం లేదు, ఇటలీ నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్నారంట ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ బుక్ చేసుకున్న కారుపై ఫిలిం నగర్ జనాలు తెగ చర్చించుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ చాలా ఇష్టపడి యాక్చువల్లీ దీనికి సంబంధించి బెంగళూరులో టెస్ట్ డ్రైవ్కి వెళ్దామని అనుకున్నారు, కానీ బెంగళూరు కూడా దీనికి సంబంధించిన కార్స్ లేకపోవడంతో స్పెషల్గా ఇటలీ నుంచి ఆర్డర్ పెట్టుకున్నారంట జూనియర్ ఎన్టీఆర్. అయితే ఆయన ఆర్డర్ పెట్టుకున్న 3 మంత్స్కి కానీ ఆ కార్ అనేది డెలివరీ అవ్వలేదుట. కానీ ఆ కార్ని చూసిన ఫస్ట్ లుక్లోనే ఎన్టీఆర్ చాలా ఇష్టపడిపోయి ఆ కార్ని ఎలాగైనా కొందామనుకుని విపరీతమైన ప్రయత్నాలు చేయించారు. కానీ ఆ కారు రావడానికి మాత్రం చాలా సమయమే పట్టింది. అయితే మొట్టమొదటిసారి ఒక కారు కోసం ఇన్ని రోజులు నేను వెయిట్ చేశాను అంటూ తన సన్నిహితులకి చెప్తూ ఒక్కొద్దిగా చమత్కారంగా మాట్లాడాడంట ఎన్టీఆర్. ఏదేమైనా అంటే డబ్బులున్నా కూడా ఒక్కొక్కసారి మనకి కావాల్సింది రావాలంటే దొరకదేమో అనిపిస్తుంటుంది ఇట్లాంటివి వింటేనే.